पवित्र रंजान मासंलो मुस्लिम सोदरुलु निष्ठा गरिष्ठलतो భక్తి శ్రద్ధలతో చేసే ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయని ఆ నమ్మకం నిజమైంది. ఈ యొక్క 3-4 రోజుల్లోనే దాదాపు 17,000 మంది ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజ్ఞాపనలు అందించారు. ఎట్టకేలకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గత రాత్రి ఈ యొక్క జీవోని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. బారాసాయి దర్గా అభివృద్ధికి 7.5 కోట్లు, బారాసాయి దర్గాలో మసీదు నిర్మాణానికి 7.5 కోట్లు, మొత్తం 15 కోట్లకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఈ యొక్క నిధులు విడుదల చేస్తూ గత రాత్రి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. ఇక చీకు చింత ఏమీ లేకుండా దర్గాలో అభివృద్ధి పనులు యథావిధిగా సాగిపోతాయి. నిండు మనసుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ పంపించిన అభ్యర్థనలు ఫలించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క ఆర్థిక శాఖ అనుమతిస్తూ 15 కోట్లు నిధులు ఇస్తూ విడుదల చేసింది. కాబట్టి నెల్లూరు జిల్లా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. చాలామంది అడిగారు, మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడే కాలేదు కదా సార్, అధికార పార్టీకి దూరంగా జరిగాయి కదా ఈ పనులు అవుతాయని. ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్నా కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు, కానీ అధికార పార్టీకి దూరంగా జరిగినా చేయాల్సిన రీతిలో ప్రజా ఉద్యమాల్ని చేస్తే, ప్రజల నుంచి ఒత్తిడి తెస్తే ప్రభుత్వాలకి తప్పదు. అందుకే నేను పోషించింది ఏదైతే ఆ యొక్క ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఓ యొక్క పోస్ట్మెన్ డ్యూటీ మాత్రమే. ముస్లిం సమాజం పార్టీలకు అతీతంగా ఒక్క తాటి మీద ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ మాసంలో ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు.